ప్రభునందు ప్రియులారా వేదికపై దైవసేవకులందరి మధ్య కుమార్తె శ్వేత కూర్చొని ఉంది ఈ కుటుంబం తన జీవితంలో అమ్మాయి జీవితంలో జరిగినటువంటి ఒక మేలును బట్టి దైవసేవకుల మధ్య ఆశీర్వాదకరంగా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ఉండాలని వారు కోరుకున్నారు మనందరం కూడా ఈ చిన్న బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చాం ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం మాట్లాడుకోబోయే ఈ మాటలన్నీ పాపకు మాత్రమే మాత్రమేగాక ఇక్కడున్న మనందరికీ కూడా అవసరమైన ఆత్మీయ సంగతులు అని మనసు పెట్టి ఈ రాత్రి మాటలు విందాం ఇక్కడ బైబిల్ చూసి చదవగలిగే స్థితిలో ఉన్నవారు ఉండవచ్చు బైబిల్ లేనివారు ఉన్నా చదవలేని వారు కూడా ఉండవచ్చు ఉన్నవారైనా లేనివారైనా చదవగలిగేవారైనా చదవలేని వారైనా మనసు పెట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటే ఖచ్చితంగా మన విశ్వాస జీవితం బలపడుతుందని నేను బలంగా చెప్పగలను ఎందుకనగా బైబిల్ చెబుతున్న మాట వినుట వలన విశ్వాసం కలుగును వినుట వలన విశ్వాసము కలుగును మనసు పెట్టి వింటే ఖచ్చితంగా మన విశ్వాసం బలపడి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు పనులు చేసుకునేవారు ఇంటి పని చేసుకునే సోదరి మనులు కూడా ఇక్కడ ఉన్నారు మన నిత్య జీవితంలో మనము పనులలో బిజీ అయిపోయి చదువులలో బిజీ అయిపోయి కుటుంబ సమస్యలలో మనం బిజీ అయిపోయి బిజీ అవ్వడం అంటే తీరిక లేకుండా మనం ఉండిపోయి పట్టించుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలను మనం పట్టించుకోకపోతే మనం చాలా నష్టపోతాం అలాంటి నష్టం జరగకూడదనే ఈ రాత్రి ఖచ్చితంగా ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించుకుందాం మనకు బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు ఎవరొచ్చారు యేసుప్రభు వచ్చారు యేసుప్రభు ఎవరు దేవుడు ఆయన ఏమిగా వచ్చాడు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు మనుష్యుల మధ్య మానవుడిగా నివసించాడు ప్రియులారా అలా ఈ లోకానికి వచ్చిన ఆయన ఖచ్చితంగా అందరూ ఆలోచించవలసిన కొన్ని సంగతులు ఆయన చెప్పాడు ఒక్కసారి మనము బైబిల్ తెరచి బైబిల్ తెరవగలిగిన వారు తెరచి చూద్దాం మిగిలిన వారు విందాం మత్స్సు వార్తలో పదునెనిమిదవ అధ్యాయం మత్స్సు వార్త పదునెనిమిదవ అధ్యాయం ఒకసారి రెండవ వచనం నుంచి చూసుకుంటూ వద్దాం రెండవ వచనం నుండి ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలు ఏమంటున్నారు ఆయన మీరు మార్పునొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు మనందరి కుటుంబాలలో చిన్నపిల్లలు ఉన్నారు ఆ చిన్నపిల్లలు ఎలాంటి తత్వము కలిగి ఉంటారో ఒకసారి ఆలోచిస్తే అప్పుడే కొట్లాడుకుంటారు మళ్ళీ అప్పుడే కలిసిపోతారు స్నేహితుల మధ్య ఉంటారు చిన్నపిల్లలు కానీ ఒకటిపై ఒకడు పగలు ప్రతీకారాలు కోపాలు పెంచుకోరు అప్పుడే ఆడుకుంటారు అప్పుడే కొట్టుకుంటారు మళ్ళీ అప్పుడే కలిసిపోతారు మర్చిపోతారు అసలు పిల్లలంటేనే మంచి పిల్లలు అందుకే తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లల్ని చూస్తే కడుపు నిండిపోతుంటుంది బయట పొలం పనికి కూలి పనికి వెళ్ళేసి వచ్చినటువంటి ఇంటి యజమాని సాయంత్రం అలిసిపోయి ఇంటికి రాగా అనే కళ్ళ ముందు కన్న పిల్లలు కళ్ళ ముందు కన్న పిల్లలు కనబడుతుంటే కడుపు నిండిపోతుంది అలసటంతా మర్చిపోతారు అలసటంతా మర్చిపోతారు పిల్లలు మంచివారు అలాంటి పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఆయన బిడ్డల వంటి వారైతేనే కానీ మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం బాగుంది అయితే ఈ సందర్భంగా మన కుటుంబాలలో ఉన్న పిల్లలందరి గురించి మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు చూస్తుండగానే వాళ్ళు పెరిగిపోతుంటారు నెలలు గడిచే కొద్దీ పెరుగుదల సంవత్సరాలు గడిచే కొద్దీ పెరుగుదల పెరుగుదల అంటే ఎదుగుదల పెరగడం ఎదగడం అంత ఒకటే కానీ కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు అంటే ఎత్తు పెరగరు ఎత్తు పెరగకపోయేసరికి మనకు బాధే పెరిగితే బాగుంటుందేమో అని అనుకుంటాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా వాడు పెరగట్లేదండి ఏదైనా మంచి మంది ఇవ్వండి మెడిసిన్ ఇవ్వండి మంచి పౌడర్ ఉంటే ఇవ్వండి మన కడుపున పుట్టిన బిడ్డ శారీరకంగా ఎదగాలని మనం కోరుకుంటాం ఎదగకపోతే బాధ ఎదిగితే సంతోషం కొంతమంది పిల్లలు శారీరకంగా బాగా పెరుగుతూ ఉంటారు కానీ మానసికంగా పెరగరు అది కూడా బాధే వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగట్ల ఎత్తేమో పెరుగుతున్నాడు ఇది పెరగట్లా బాధన కాదా చెప్పండి బాధే భౌతిక ఎదుగుదల మానసిక ఎదుగుదల రెండు అయితే బైబిల్లో ఒక విషయంలో మాత్రం మీరు చిన్న పిల్లల లాగానే ఉండండి అంటున్నాడు కానీ మత్తైస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఆయన అంటున్నాడు పెద్దలతో మాట్లాడుతూ మీరు పిల్లల్లాగా ఉండండి మీరు పెద్దవాళ్ళు అయిండొచ్చు కానీ మీరు మారాలి మారి పిల్లలలా మారిపోవాలంటున్నాడు ఇంతకు ఎవరితో చెబుతున్నాడు ఎవరితో చెబుతున్నాడో మొదటి వచనం చూద్దాం మొదటి వచనం చూద్దాం ఆ కాలమున శిష్యులు ఏసునొద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నారు అంటే వయసు పెరిగినటువంటి వీళ్ళు శిష్యులు అంటే పెద్దోళ్ళేగా వయసు పెరిగినటువంటి వీళ్ళు ఆలోచన అన్నది మాత్రం ఏం చేస్తున్నారు ఎవడు గొప్పడు ఎవడు గొప్పడు ఎవడు గొప్పడు నేను గొప్పన్నా పక్కోడు గొప్పోడా నేను గొప్పన్నా ఆవిడ గొప్పదా ఆయన గొప్పోడ గొప్పవారమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ శిష్యులు పోయిపోయి ప్రభుని అడిగేశారు అందుకు చెబుతున్నాడు ఆయన మీరు మారాలి మీరు మారాలి నేను గొప్పోడిని నేను గొప్పోడిని నేను గొప్పోడినని చూపించుకునే ప్రయత్నం చేయకండి ఎందుకనగా నాలుగవ వచనంలో ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు ఇక్కడ తగ్గితే అక్కడ గొప్పడవుతాడు ఇక్కడ హెచ్చింపబడాలి ఇక్కడ నేను పెరగాలి అంటే పెరగాలంటే అందరు నన్నే చూడాలి అందరు నా పేరే పలకాలి అందరూ నాపై వాళ్ళ కనులు ఉండాలి ఇలాంటి బుద్ధులు ఏవైతే ఉంటాయో ఇక్కడ గొప్పవారము కావాలని ప్రయత్నం చేస్తే అక్కడ అసలు మనకు చోటే ఉండదు అంటే దేవుడే తన గ్రంథములో మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పిస్తున్నాడు చిన్నప్పుడు మనం ఎలాగున్నామో గుర్తు తెచ్చుకోమంటున్నాడు ఈ భూమి మీద పొరపాటున కూడా కొన్ని కొన్ని విషయాలు మన మనసుకు ఎక్కకూడదు అని అంటున్నాడు అదే పేరు పిచ్చి అదే గొప్పోళ్ళము కావాలి అదే అందరూ నన్నే చూడాలి ఇలాంటివెన్నో ఉన్నాయి అది పాపం అయితే ఎందులో పెరగాలి ఎందులో పెరగకూడదు అని బైబిల్ చెబుతుందో జాగ్రత్తగా చూద్దాం ఈరోజు మనందరి కుటుంబాలలో ఉన్న ఒక పాప గురించి ఇక్కడికి వచ్చాం మనం తన జీవితంలో ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి పాప అడుగుపెట్టింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చి రాత్రి ఇక్కడ కూర్చుని మనం కొన్ని సంగతులు ఆలోచిద్దాం జాగ్రత్తగా బైబిల్ దగ్గరకు వచ్చాం బైబిల్ కూడా మనల్ని ఎదగమనే చెబుతోంది కానీ కొన్ని విషయాలలో మాత్రం మీరు చిన్నప్పుడు ఎట్లున్నారో అలానే ఉండండి అని అంటుంది చూద్దాం మరొకటి చూద్దాం కురంతీలకు వ్రాసిన మొదటి పత్రిక బైబిల్లోనే కొరంతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదునాలుగవ అధ్యాయం కొరంతి మొదటి పత్రిక పదునాలుగవ అధ్యాయం ఇరవై వచనము ఒక్కసారి చూద్దాం ఇరవై సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి అంటే పెరిగే కొద్దీ ఒక ఉంది మనిషి భూమి మీద ఎదిగే కొద్దీ మనిషి భూమి మీద పెరిగే కొద్దీ ఒక ప్రమాదం ఉంది ఏమిటది దుష్టులైపోయే అవకాశం ఉంది తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి మనసు చెడిపోతుంది హృదయం చెడిపోతుంది జాగ్రత్త అని పెద్దలతో చెబుతున్నాడు వాక్యములు నిజమే చిన్నప్పుడు మనకు ఎవరి మీద కోపతాపాలు లేవు చిన్నప్పుడు ఎవరి మీద మనకు పగలు ద్వేషాలు లేవు కానీ వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ప్రేమలు తగ్గిపోయాయి నువ్వు వేరు నేను వేరు మన పిల్లలు బడికి వెళ్తున్నారు పిల్లలందరూ ఒకే బడిలో చదువుకుంటారా ఒక్కొక్క పెద్దోళ్లకు ఒక బడి పేదోళ్ళకొక బడి అట్ల ఏమైనా ఉంటాయా జనరల్గా ఒకటే బడి అందరి పిల్లలు అక్కడికి వెళ్తారు అందరు పిల్లలు ఒకే తరగతి గదిలో కూర్చుంటారు అందరు చక్కగా ఆడుకుంటారు అందరు కలిసి చదువుకుంటారు అందరూ కలిసి తింటారు అది చిన్నప్పుడు కానీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మనిషి బుద్ధులు ఏమైపోతున్నాయి నువ్వు వేరు నువ్వు తక్కువ నేనెక్కువ ఎవరైనా ఒక మాట అంటే దాన్ని చచ్చిపోయేంతవరకు మనసులో పెట్టుకోవడం టైం చూసి వాళ్ళ మీద మనము కూడా ఏదో ఒక ప్రతీకారం తీర్చుకోవడం అందుకే మనకు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే మనం అందరిపై మనసు పెట్టి వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు నన్ను సరిగ్గా చూడలేదు నాకు సరిగ్గా నమస్కారం పెట్టలేదు ఏంటో కుటుంబాలలో మనకు సమాధానం లేదు నలుగురున్న కుటుంబంలో ఎప్పుడు గొడవలే పెద్దల గురించి మాట్లాడుతున్నా పెద్దల మధ్య సమాధానం లేదు భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ల మధ్య గొడవలు భర్త సైడ్ ఉన్న వాళ్ళతో గొడవలు భార్య సైడ్ ఉన్న వాళ్ళతో అపార్థాలు బంధువులతో మనకు సరిగ్గా సంబంధాలు లేవు ఇరుగు పొరుగు వారితో మనకు సమాధానం లేదు అసలు మన జీవితం అంతా వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువైపోతున్నాయి అందుచేత మనము తెలియకుండానే దేవునికి జన్మనిచ్చిన దేవుడు కలిగించిన దేవుడు సృష్టించిన దేవుడు ఈ బతుకునిచ్చిన దేవుడు ఆయన ఎదుట మనం దోషులైపోతున్నాం అందుకే హెచ్చరిక చెప్తున్నాడు వయసు పెరిగేటప్పుడు మీరు పడవలసిన జాగ్రత్త ఒకటి ఉంది వయసు ఎక్కువ అవుతుంటే మీరు పడాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది ఏమిటది దుష్టత్వము విషయమై ఎట్టి పరిస్థితులలో మీరు చిన్న పిల్లల్లాగానే ఉండాలి ఏ విషయాల్లో పెద్దలవ్వాలి బుద్ధి విషయమై పెద్దవారై ఉండు రైట్ అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క సభలో రెండు రకాల ప్రజలు ఉన్నారు ఒకరు పిల్లలు ఒకరు పెద్దలు అంతేనా ఇక్కడ పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు బైబిల్ ఏం చెబుతుంది కొన్ని విషయాలలో పెద్దలు పిల్లల్లాగా మారిపోవాలి కొన్ని విషయాలలో పిల్లలు పెద్దల్లా మారిపోవాలి ఏ విషయాలలో పిల్లలు పెద్దవారు కావాలి బుద్ధి విషయమై బుద్ధి విషయమై బుద్ధి విషయమై వయసు పెరిగే కొద్దీ కొన్ని నేర్చుకుంటారు ఇలా తినకూడదు అలా తాగకూడదు ఇలా తిరగకూడదు అలా ఎగరకూడదు అలా కూర్చోకూడదు అలా మాట్లాడకూడదు అలా అల్లరి చేయకూడదు అది బుద్ధి కానీ పెద్దవారిని కూడా ఏమంటున్నాడు తగ్గండి పసిపిల్లల్లా మారిపోండి పసిపిల్లల్లా మారిపోండి ఈ రాత్రి ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి శ్వేత కుమార్తె ఇప్పుడు పాపను పెద్దమ్మ అందామా చిన్నపిల్ల అందామా అంటే కరెక్ట్ న్యూట్రల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఆ బిడ్డతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన బిడ్డలందరూ కూడా కుమారులు కానీ కుమార్తెలు కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి మీరు వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ కొన్నిటిని విడిచిపెట్టాలి కొన్నిటిని విడిచిపెట్టాలి ఏమి విడిచిపెట్టాలో అదే కొరంతి మొదటి పత్రిక మనం పద్నాలుగు అధ్యాయంలో ఉన్నాం పదమూడు అధ్యాయానికి వద్దాం ఒకసారి పదమూడు పదమూడు అందులో పదకొండవ వచనము చూద్దాం అందులో పదకొండవ వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని పిల్లవాణి వలె యోచించితిని అది నా చిన్నప్పటి జీవితం నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె నా మాటలు ఉన్నాయి పిల్లవాని వలె నా తలంపులు ఉన్నాయి పిల్లవాని వలె నా ఆలోచనలు ఉన్నాయి యోచనలు చిన్నపిల్లలు ఆలోచించే ఆలోచనలు వేరు చిన్నపిల్లలు తలంచే తల తలం తలంపులు వేరు చిన్న చిన్న పిల్లలు ఊహించే ఊహలు వేరు తిన్న చిన్న పిల్లలు మాట్లాడే మాట తీరు వేరు వాడు ఒకవేళ కొంచెం జారినా కొంచెం అటు ఇటు అదుపు తప్పినా పెద్దలేమనుకుంటారు చిన్న పిల్లోడుగా అని వదిలేస్తారు వాడు మాట్లాడినట్టుగానే ఒక పెద్దవాడు ఆ చిన్నవాడు మాట్లాడినట్టుగానే ఒక పెద్దవాడు ఆలోచించినట్టుగానే ఒక వ్యక్తి ప్రవర్తిస్తే ఇంత వయసు వచ్చింది నీకు బుద్ధి ఉందా లేదా అని అంటారు అంతేనా పసివాడు చాక్లెట్ కోసం ఏడిస్తే ముద్దు ఇరవై ఏండ్లు వచ్చిన ముప్పై ఏండ్లు వచ్చిన ఐస్ క్రీమ్ కొరకు ఏడుస్తున్నాడు అనుకోండి ఇదేంటి ముద్ద మొద్ద మొద్దు వాడి ఐ ముప్పై ఏండ్లు వచ్చి ఐస్ క్రీమ్ కోసం ఏడిస్తే ఎలా ఇరవై ఏండ్లు వచ్చిన చాక్లెట్ కోసం ఏడిస్తే ఎలా ఎవరు ఏడవరు జనరల్ చెప్తున్నా నేను మనందరి జీవితాలలో కూడా పిల్లలుగా ఉన్నప్పుడు మన జీవితాలు వేరు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి అంటే ఇక్కడున్న పిల్లవాళ్ళందరూ కూడా ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఒక వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మానాల్సినవి మానుతూ రావాలి సంవత్సరం పాప రెండు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల పాప నిద్ర లేచి లేవగానే ఏడుస్తారు పసిపిల్లలు ఏడుస్తారు అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి ఏడుస్తారు ఆరేండ్లు వచ్చినా ఏడేండ్లు వచ్చిన పదేండ్లు వచ్చిన పదిహేను ఏళ్ళు వచ్చినా ఏడుస్తుంటే చాలా అసహ్యంగా ఉంటుంది అది పెద్దగా అవుతున్నప్పుడు మానాలి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పూర్తయింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వచ్చింది అంటే అర్థమేంటి ఇక్కడున్న అందరి జీవితాలలో ఇప్పుడు వయసు పెరిగిందా తగ్గిందా నాతో సహా మనందరి వయసు ఏమైంది పెరిగింది వయసు పెరుగుతోంది అనంటే బైబిల్ ఏం చెబుతోంది మానాల్సినవి కొన్ని మాంతో చేయాలి వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి బుద్ధి పెరిగే కొద్దీ మానాల్సినవి మానాలి నా భాష అందరికీ అర్థమవుతుంటే నిజాయితీగా మనం ఆలోచిస్తే మనందరి జీవితాలలో మనం మార్చుకోవలసినవి ఉన్నాయా లేవా చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నాం నిజాలు మాట్లాడతాం మనందరి జీవితాలలో ఇంకా మనం మార్చుకోవలసినవి ఉన్నాయా లేవా ఉన్నాయి మన మనసాక్షి నడిగితే చెప్పేస్తుంది దేవునికి నచ్చనివి ఇంకా మన జీవితాల్లో ఉన్నాయా లేవా ఉన్నాయి సంవత్సరం అయితే కొత్తదొచ్చింది బతుకేమో పాతకనే ఉంది లాభం ఏంటి కొంతమందికి ఇంకా దూరలవాట్లు ఉన్నాయి అనుకుందాం కాసేపు సిగరెట్లు తాగేవాళ్ళు ఉండొచ్చు మద్యపానం దాగే వాళ్ళు తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు భయంకరమైన చెడు స్నేహము కలిగిన వారు ఉండొచ్చు కుటుంబాలను బాధ్యతగా చూసుకోకుండా బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు ఉండొచ్చు పెద్దలకు కనీసం గౌరవం మర్యాద ఇవ్వని జీవితాలు కొంతమంది యవనస్తులకు ఉండొచ్చు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఆదివారము కూడా ఆరాధన జరుగుతుంటే ఇంట్లోనే కూర్చొని పడుకొని నిద్రపోతూ సోమరులుగా ఉండే వాళ్ళు కూడా ఉండవచ్చు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఇక్కడ కొంతమందికి ఉండకపోవచ్చు వాక్యం చెబుతుంటే మనసు పెట్టి భయముతో వణుకుతో వినాలి ఇవి దేవుని మాటలు ఇది దేవుని సన్నిధి అన్న ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా ఎవరు చెప్పినా ఏమి చెప్పినా పట్టించుకోకుండా చెవినివ్వకుండా చాలా భయం లేకుండా బతికే బ్రతుకు కొంతమంది ఉండొచ్చు ఇలాంటివన్నీ చెప్పాలి నోరు తెరిస్తే అబద్ధం నోరు తెరిస్తే అబద్ధం కొంతమందికి ఆ బలహీనత ఉండొచ్చు ఇలాంటివన్నీ మనం మానుకోవాలా వద్దా మీరు చెప్పాలి వీటన్నిటినీ మనం జయించాలా లేదా మీరు చెప్పండి సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగిపోతుంది మన వయసు ఏమో పెరిగిపోతుంది మన ఆయుష్ ఏమో తరిగిపోతుంది మానుకోవాల్సిన మాత్రం మనం ఏం చేయట్లేదు మానుకోవట్లా బైబిల్ ఏం చెబుతోంది పెద్దవారవుచున్నప్పుడు బైబిల్ చెబుతున్నది ఏంటి మానవలసినవి ఖచ్చితంగా మాని తీరాలి ఇంత వయసు వచ్చింది తినడం చేత కాదు అంటారు దేవుడైతే ఇంత వయసు వచ్చింది అది చేయకూడదని నీకు తెలీదు ఇంత వయసు వచ్చింది అది చూడకూడదని నీకు తెలీదు ఇంత వయసు వచ్చింది అది తాగకూడదని నీకు తెలీదు అది తినకూడదని నీకు తెలీదా పలానా చోటికి నీ కాళ్ళు నడవకూడదని నీకు తెలీదా పలాన చోట కూర్చోకూడదని నీకు తెలియదా పలాన చోట నిలవకూడదని తెలియదా పలానా వాళ్ళతో స్నేహం మంచిది కాదని నీకు తెలీదా కొన్ని కొన్ని విస్తారమైన మాటలలో బైబిల్ ఏం చెబుతోంది దోషముండక మానదు ఎక్కువ మాట్లాడితే సమస్యలు ఎక్కువ వస్తాయి ఇప్పటికే ఎక్కువ మాట్లాడి 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 ఎంతోమందికి మనం చెడ్డైపోయి ఉంటాం అలాగనే ఎక్కువ మాట్లాడి ఎక్కువ మాట్లాడి మనం ఇంకా బలహీనతలోనే ఉన్నామేమో వేదిక మీద ఉన్న బిడ్డ శ్వేతతో పాటు ఇక్కడున్నటువంటి ఆ వయసులో ఉన్న కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మన ప్రయత్నము లేకుండానే వయసు పెరుగుతుంది మనం ప్రయత్నిస్తేనే బుద్ధి పెరుగుతుంది మళ్ళీ చెప్పనా మన ప్రయత్నము లేకుండానే వయసు పెరుగుతుంది మనం ప్రయత్నిస్తేనే బుద్ధి పెరుగుతుంది ఇప్పుడు పెరగాల్సింది వయసులో మాత్రమేనా బుద్ధిలో కూడానా ఏమంటుంది బైబుల్ బుద్ధి విషయమై మీరు పెద్దలు కావాలి బుద్ధి విషయమై పెద్దలు కావాలి మీ ఊరికి వస్తున్నాం మంత్రాలయం నుంచి రోడ్డు మీద తాగి పడిపోయిన ఒక సహోదరుడు తాగి పడిపోయాడు తలకాయేమో రోడ్డు మీద ఉంది వాహనాలు తిరుగుతూ ఉంటాయి వాహనాన్ని నడిపేవారు ఒకవేళ జాగ్రత్త పడకపోతే ఆ మనిషి ఏమవుతాడని చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ జరగరాంది కనుక ఏమైనా జరిగితే అతని కుటుంబ పరిస్థితి ఏంటి ఇలాంటి బలహీనతలు ఎన్నో ఎన్నో విషయం ఏంటంటే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కానీ వెళ్ళిపోయిన తర్వాత మనకు బతుకునిచ్చిన దేవుని ఎదుట నిలబడి మనం బ్రతికిన బతుకుకు లెక్క చెప్పాలి ఏం చెప్పాలి చెప్పగలరా ఏం చెప్పాలి దేవునికి రేపు లెక్క చెప్పాలి వంద రూపాయలు మన బిడ్డకు చేతికిచ్చి బజారుకెళ్ళి టమాటోలు లేదా ఇంకొకటి ఏదైనా తీసుకొని రమ్మని చెబితే వాడు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వంద రూపాయలకు వాడు ఏం చెప్పాలి లెక్క చెప్పాలి రెండు కిలోలు టమాటోలు తెచ్చావు కిలో ఎంత ఇరవై రూపాయలు అనుకోండి రెండు కిలోలు ఎంత నలభై రూపాయలు అరవై ఎక్కడ లెక్క వంద రూపాయల నోటిచ్చి మనం లెక్కలు అడుగుతున్నాం పిల్లల్ని అరవై అని అరవై ఏళ్ళ జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనం లెక్కడగడు అరవై ఏళ్లకు వంద ఏళ్ల జీవితాన్ని మనకిచ్చిన దేవుడి వంద సంవత్సరాలకు మనం తొంభై బతుకుతామా ఎనభై బతుకుతామా డెబ్బై బతుకుతాం వేరే సంగతి లెక్కడకుండా ఎలా ఉంటాడు శ్వేత అనే పాప మాత్రమే కాదు ఇక్కడున్న మనందరం పాఠం నేర్చుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి శ్వేతకు మాత్రమే వయసు పెరిగిందా మనకు కూడా పెరిగిందా అని మళ్ళీ అడుగుతున్నా నేను అందరికీ పెరిగింది అందరికీ పెరిగినప్పుడు ఖచ్చితంగా మనం వయసులో మాత్రమే కాదు గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బుద్ధి విషయంలో తెలివి విషయంలో జ్ఞానం విషయంలో ఏమి కావాలి ఖచ్చితంగా ఎదగాలి బైబిల్ మన చేతిలో ఉంటే మనం చాలా నేర్చుకుంటాం ఎందుకంటే ఇది బతుకు పుస్తకం ఇది బతుకు పుస్తకం మనందరికీ జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనకిచ్చిన జీవిత పుస్తకం ఇది ఇందులో మనం ఎలా బతకాలో ఉంటుంది ఎలా బ్రతకకూడదు ఉంటుంది ఇప్పటివరకు నేను మనము బుద్ధి విషయంలో తెలివి విషయంలో జ్ఞానం విషయంలో ఎదగాలి ఎదగాలి అన్నాను ఎలా ఎదగాలి ఎందులో ఎదగాలో ఇంకొంచెం స్పష్టంగా ఇదే బైబిల్లో మనం చూద్దాం ఒకసారి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనములు కలిసి ఉన్నాయి తెలుగు బైబుల్లో ఫిలిపీ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు రగుటకు మీ ప్రేమ తెలివితోనూ ఏమంటున్నాడు మన ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగుతుందట ఎంత అద్భుతమైన విషయం ఇది మనము ఎదిగితే దేవునికి మహిమ మనము ఎదిగితే దేవునికి స్తోత్రం ఆదివారం రోజున ఒక్క వారంలో రోజు మన మందిరానికి వచ్చి స్తోత్రం ప్రవ్వా స్తోత్రం ప్రవ్వా స్తోత్రం ప్రవ్వా అని ఆత్రంగా ఇంటికి వెళ్ళిపోతే కుదరదు స్తోత్రం అనే పదం పలకడం సులభం కానీ దేవునికి స్తోత్రం కలగాలంటే బైబిల్ ఏం చెబుతోంది మనము మన జీవితంలో అభివృద్ధి పొందాలి ఇంగ్లీష్లో అభివృద్ధిని గ్రోత్ పెరగడం పెరగడం ప్రేమించడం అనే గుణం ఒక్కటి ఉంటే సరిపోదు తెలి ఉండాలి తెలివి ఉండాలి చిన్నపిల్లలకు వారి మనసు చాలా మంచిది అందరినీ ప్రేమిస్తారు అమ్మను ప్రేమిస్తారు నాన్నను ప్రేమిస్తారు అక్కను చెల్లిని అన్నను తమ్ముడిని అందరినీ ప్రేమిస్తారు విషయం ఏంటంటే తెలివి ఉండదు పాపం చిన్నపిల్లలకు తెలివి ఉండదు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నా ఐస్ క్రీమ్ చూపిస్తే అంతే చిన్నపిల్లలు అంతే కదా తెలియనోడు వచ్చి చాక్లెట్ ఇచ్చిన చాక్లెట్ కోసం పరిగెత్తాడు అంతే మంచోడు తెలివి లేదు మంచితనం ఉండి తెలివి లేకపోతే ప్రమాదం మంచితనం ఉండి తెలివి లేకపోతే ప్రమాదం అందరినీ గుడ్డిగా నమ్మేస్తే ప్రమాదం అందుకే బైబుల్ చెబుతుంది ప్రేమ మంచితనం ఒక్కటుంటే ఉంటే సరిపోదు తెలివి సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన దై మన ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి ప్రేమ అభివృద్ధి పొందాలి కానీ ప్రేమతో పాటు ఆ ప్రేమ దేనికి దేనికి జతపరచబడాలి తెలివి అనుభవ జ్ఞానం తెలివి అనుభవ జ్ఞానం అంటే మనకు అర్థం కావాలన్నమాట వారాల తరబడి నేను మందిరానికి వెళ్తున్నాను ఏం నేర్చుకుంటున్నాను ఆలోచించుకోవాలి సంవత్సరాల తరబడి నేను మందిరానికి వెళ్తున్నాను ఏ విషయంలో ఎలా నేను మార్చుకున్నాను నన్ను ఇలాంటి సభలకు రావడం వలన ఇలాంటి కూడితలకు రావడం వలన ఇలాంటి మంచి మాటలు వినడం వలన వెళ్ళడం కూర్చోవడం రావడం మాత్రమేనా విన్న నేను ఏమైనా ఎదిగానా విన్న నేను ఏమైనా మారానా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మన జీవితాలు మన చేతిలో లేవు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తాపరిస్తాయో మనకు తెలీదు కరోనా మొదటి అవతారం అయిపోయింది రెండో అవతారం అయిపోయింది మూడో అవతారం అయిపోయింది ఇప్పుడు నాలుగో అవతారం పడగ విప్పడానికి రెడీగా ఉందంటున్నారు అందరు మనకు పరిచయం ఉన్న వాళ్ళని ఎంతమందిని మనం కోల్పోలేదో గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ప్లీజ్ చనిపోయారా లేదా మనకు తెలిసిన వాళ్ళు చెప్పండి చనిపోయారు నిజంగా ఆయన కృప మనం ఇంకా బతికే ఉన్నాం నది పొంగి మంత్రాలయం పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయినవి ఇప్పటికీ మనకింకా మనసుల్లో అలా తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు దీపం ఉన్నప్పుడే తెలుగులో సామెత ఏంటి ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం ఉన్నప్పుడే ఒకవేళ మనకు తెలివి జ్ఞానం అనేది లేకపోతే ఎదగకపోతే దేవుడు చెప్పినట్టుగా ఏం ప్రమాదం ఉందో ఎఫ్ఎస్సి పత్రికలో చెబుతున్నాడు వాక్య పఠనంగా మనం చదువుకున్నది అదే చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదునాలుగవ వచనము చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదునాలుగు అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారం అయినట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము మనం పసిపిల్లల్లాగానే ఉంటే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఆయన మనల్ని అంగీకరించాలి ఆయన మనల్ని అంగీకరించాలని అంటే భూమి మీద ఆయన అనుకున్నట్టుగా మనం బతకాలి ఆయన అనుకున్నట్టుగా మనం బతకడం అంటే ఎలా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒకే ఒక పుస్తకమే మనందరి చేతిలో ఉన్న బైబిల్ ఏం చెబుతుంది ఈ మాటలు విందాం ఈ మాటలు నేర్చుకుందాం టీవీలు చూడ్డానికి ఉన్న ఆసక్తి మొబైల్ చూడ్డానికి ఉన్న ఆసక్తి ముచ్చట్లు పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఆసక్తి వాక్యం వినడానికి లేకపోతే రేపు పొద్దున అదే మనకు మెడకు చుట్టుకుంటుంది ప్రియులరా రోజులు గడిచి కొద్దీ ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ప్రార్థన చేయాలి ప్రభువా కొత్త సంవత్సరాన్ని ఇచ్చావు కొత్త నెలనిచ్చే జనవరి అయిపోతే ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరి అయిపోతే మార్చి వస్తుంది మా కష్టం లేకుండా నెలలు నెల నెలలు నెలలు మారి నెలలు నెలలు మారి నెలలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి కానీ నేను మారాలి ప్రభువ నేను ఎదగాలి ప్రభువ నన్ను ఇంకా జయించే బలహీనతలు నా జీవితంలో ఉన్నాయి ప్రభువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బలహీనతలు ఉన్నవారే నాతో సహా మనందరం లోపాలు లేవు నాలో ఏ తప్పులు లేవు అని అంటే అబద్ధమైపోతుంది మనందరము కూడా దినదినం ఏం కావాలి కొంచెం సౌండ్ తగ్గించు మనందరము కూడా దినదినం ఏం కావాలి ఎదగాలి ఎదగాలి శరీరానికి మనం ఆహారం పెడతాం మూడు పూట్ల కానీ మన హృదయానికి మన ఆత్మకు వాక్యం అనే ఆహారం పెడుతూ ఉండాలి మొదట్లో మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు వినాలి వినుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది తినగా తినగా వేప తీయక అవుతుందట వాక్యం వినగా 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 మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి చాలా విషయాలు అర్థమవుతాయి ప్రియారా ఇష్టపడదాం దేవుణ్ణి ఇష్టపడదాం ఆయన సన్నిధిని ఇష్టపడదాం ఆయన మందిరాన్ని ఇష్టపడదాం ఆయన గ్రంథాన్ని ఇష్టపడదాం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడదాం ఆయన గురించి పాటలు పాడడానికి ఇష్టపడదాం అసలు మన మనసంతా ఆయన పైన పెడదాం ఎంత బాగుంటుందో జీవితం ఎంత బాగుంటుందో జీవితం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నేనే తప్పులు చేయలేదు కనుక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అడుగు పెట్టాను అని ఎవడు చెప్పలేడు మనం తప్పులు చేసినా కొత్త సంవత్సరాన్ని చూసాం తప్పులు చేస్తున్నా గాలి పీలుస్తున్నాం తప్పులు చేస్తున్నా మనం మంచి వర్షాలు అనుభవిస్తున్నాం తప్పులు చేస్తున్నా మన కడుపులు నిండుతున్నాయి దీని అంతటికీ కారణం ఏంటి దీనినే దేవుని కృప ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షాన్ని కురిపించుచున్నాడు ఆయన కదా మనందరికీ మన ఊపిరికి మన జీవితానికి కారణం ఎవరైనా మనకు మంచి నీళ్ళు ఇస్తేనే నాకు ఒకప్పుడు నా దాహాన్ని తీర్చాడు అని గుర్తుపెట్టుకుంటాం బతుకిచ్చాడు అన్నీ ఇస్తున్నాడు ఆయన దగ్గరకు మనం రాకపోయినా ఆయన మనకు అన్నీ ఇస్తున్నప్పుడు మనం ఎంత ఆయన ఎదుట ఆయనకి జీవించాలి పత్రిక ఒక రెండు వచనాలు చూపిస్తాను ముగించేస్తాను కులశైలకు వ్రాసిన పత్రిక మొదట అధ్యాయం కులశైలకు వ్రాసిన పత్రిక మొదట అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనములు కలిసి ఉన్నాయి చూద్దాం తొమ్మిది నుంచి పన్నెండు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు నై ప్రతి సత్కార్యములో సఫలు లగుచు నెక్స్ట్ మాట చూడండి ఎలా ఉందో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి ఎందులో అభివృద్ధి పొందాలి మనం దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ఆయనను సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి ఎంత బాగుందన్నమాట ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి జాగ్రత్త ప్రభుత్వానికి తగినట్టుగా మనం బతకాలి తేడా వస్తే చట్టరీత్యా నేరం ఇంట్లో నాన్న చెప్పినట్టుగా పిల్లలందరూ నడుచుకోవాలి ధర్మం తేడా వస్తే కర్ర ఇరుగుతుంది అక్కడ బతుకునిచ్చిన దేవుడు తన దాసుని ద్వారా చెబుతున్నాడు నాకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి తగినట్టుగా ఆయన ఏమి ఇష్టపడతాడో మనం అవే ఇష్టపడాలి ఆయన ఏం అసహించుకుంటాడో మనం వాటిని అసహించుకోవాలి ఆయన ఎందులో ఆనందిస్తాడో మనం అందులో ఆనందించాలి ఆయన వేటిని ప్రేమిస్తాడో వాటిని మనం ప్రేమించాలి ఆయన ఎలాంటి వాడో మనం అలా బతకాలి అది తగినట్టు జీవించడం ఆదివారం గుడికి వచ్చి సోమవారం సినిమా థియేటర్ దగ్గర కనపడితే తగినట్టు కాదు జీవించడం ఆదివారం ఇదే నోటితో దేవుని స్థుతించి కీర్తించి కొనియాడి పాటలు పాడి మందిరం నుంచి బయటికి వెళ్ళిపోగానే వేరే పాటలు పాడేస్తే తగినట్టు కాదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరికీ ప్రేమతో వందనాలు చెప్పి బయటికి వెళ్ళిపోయి ఈ మనిషి పోతే చూడాలని ఏదో ఒకరోజు అనుకుంటే తగినట్టు జీవించడం కాదు జస్ట్ మీకు అర్థం అవడానికి అందరికీ అర్థం కావడానికి క్లూ ఇస్తున్నాను అంతే అందరి జీవితాల గురించి అందరు ఆలోచిద్దాం ఏమంటున్నాడు ఇక్కడ అన్ని విషయములలో ఆయనను సంతోష ఆయనకు తగినట్టుగా బతకాలి శ్వేత అమ్మాయి వయసులో ఎదిగింది దేవునికి స్తోత్రం బైబిల్ ఏం చెబుతోంది ఆయన జ్ఞానమందు ఆ బిడ్డ ప్రతిరోజు అభివృద్ధి చెందాలి ఎవరు శ్వేత మాత్రమే కాదు అందరూ నేను కూడా మనందరం ఎదగాలి అప్పుడు మాత్రమే ఆయనను మనం బాగా తెలుసుకోవచ్చు ఆయన గురించి ఎంత ఎక్కువ తెలిస్తే ఆయన అంత సంతోష పెట్టచ్చు ఆయనకు తగినట్టుగా జీవించి తగినట్టుగా జీవించి చిన్నపిల్లలకు ఇలాంటి మాటలు నేర్పిస్తే బడికి వెళ్ళినప్పుడు ఒకడు గోకుతాడు ఏదో చేద్దాంరా ఏదో చూద్దాంరా అని అప్పుడు ఆ బిడ్డకి మాట గుర్తుకు రావాలి అమ్మో ఇది నా దేవునికి ఇష్టము కాదు నేను చేయను పెద్దలందరి జీవితాల్లో ఇదే కనబడాలి చివరిగా పేతృభక్తుడు ఏం చెబుతున్నాడో చూద్దాం రెండవ పత్రిక గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం చివరి వచనం చూద్దాం పదునెనిమిదవ వచనం చివరి వచనం పదునెనిమిది మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును నెక్స్ట్ జ్ఞానమందును అభివృద్ధి పొందుడి కృపలోను జ్ఞానములోను కృపలోనూ జ్ఞానములోను మన మంచి వాళ్ళం కాకపోయినా ఇంకను ఆయన కృపను మనకు చూపిస్తున్నాడు కోపగించుకోక దీర్ఘశాంతముతో సహనము కలిగి ఆ కృపకు తగినట్టుగా కృపను మనం సద్వినియోగపరచుకోవద్దు ఒకరి మంచితనాన్ని మనము తనంగా తీసుకోకూడదు మనందరికి బాగా తెలుసు బైబిల్లో సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావు అని అడిగాడు యేసుప్రభు ఎవరిని అడిగాడు ఈ మాట హింసించుచున్న సౌలు అనేటువంటి మనిషిని అడిగాడు ఆయన చేసిన దుర్మార్గమైన పనులకు యేసుప్రభు అప్పుడే అతనికి శిక్ష విధించవచ్చు విధించలే ప్రేమించాడు క్షమించాడు ఆదరించాడు హత్తుకున్నాడు తన పరిచర్కు నిలబెట్టాడు మరి పౌలు గారు ఎలా జీవించారు ఓహో ఇంతే అనమాట యేసుప్రభు అంటే నేను పాపం చేసినా ఏమన్నా అన్నమాట నేను పాపం చేసినా అన్నమాట అని అనుకున్నాడా అనుకోలేదు నమ్మకంగా బతికాడు అందుచేత ఆయనపై దేవుని కృప మరింత ఎక్కువైంది గొప్పగా ఆయన అనుగ్రహించు కృపయందును ఇంకా జ్ఞానమందును అభివృద్ధి పొందాలి ఎక్కువ అనుభవించాడు ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటున్నాడు అమ్మో నేనేమై అయితే నేను ఇప్పుడు ఏమై అయితే ఉన్నానో అది ఆయన కృపనే కానీ నేను కారణం కాదని చెబుతుంటాడు తన పత్రికల్లో ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత నేను ఒక కొత్త దినాన్ని చూశాను అది నా గొప్పతనం కాదు ఆయన కృప దేవా నీకు స్తోత్రం అని చెప్పాలి మరొక నూతన దినాన్ని నాకు ఇచ్చావు ప్రభువానికి స్తోత్రం ఈరోజంతా మీకు ఇష్టుడిగా మీకు ఇష్రాలిగా నేను జీవించడానికి నాకు శక్తిని ప్రసాదించండి రాత్రి పడుకునేటప్పుడు ప్రవ్వ ఈ దినమంతటి నేను పూర్తి చేసుకోవడానికి మీరు నాకు సహాయం చేశారు అందును బట్టి మీకు స్తోత్రం ప్రతిదినము మీకు ఇష్టునిగా ఇష్టరాలిగా జీవించడానికి నా జ్ఞానం అనుగ్రహించండి అందుచేత తన ఆయుష్ జీవితంలో అంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో వేదిక మీద ఉన్నటువంటి కుమార్తె శ్వేత వయసులో మరొక అడుగు ముందుకు వేసి ఈరోజు ఎదిగిన స్థితిలో మన కళ్ళ ముందు కనబడుతోంది వయసులో ఎదిగిన బిడ్డ మానసికంగా కూడా ఎదిగినటువంటి బిడ్డ ఆత్మీయంగా కూడా దైవ సేవకుల మధ్య ఎదుగుచున్న బిడ్డ ఇంకా గొప్పగా ఎదిగి ఇంకా గొప్పగా వర్ధిల్లి భవిష్యత్తులో స్త్రీల సమాజంలో ప్రత్యేకించి ఒక గొప్ప సేవకురాలిగా ఆ బిడ్డ నిలబడాలని మనందరం ఆశీర్వదిద్దాం ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చి ఆ కుమార్తెనల్లా దీవించి ఇక్కడి నుంచి వెళ్ళగలగాలి అలాంటి బిడ్డలు ఇక్కడ ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ కూడా అలాగనే వయసుతో పాటు జ్ఞానమందుకు కూడా వర్ధిల్లాలి యేసు ప్రభు గురించి బైబిల్ ఏముంది ఆయన వయసునందును జ్ఞానమందును వర్ధిల్లెను దేవుడే మానవుడిగా సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో అడుగు పెట్టాడు కనుక మానవుడు పెరగాల్సిన పద్ధతిలోనే ఆయన పెరిగాడు మానవుడు పెరగవలసిన పద్ధతిలోనే పెరిగాడు కానీ పాపమన్నదే ఆయన ఒంటికి అంటుకోక ఆయన ఎంత సంపూర్ణుడిగా పరిశుద్ధిగా జీవించాడో బైబిల్లో ఉంది మనందరి కోసం ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచింది ఆయనే మనందరికీ దిక్కు ఆయనే మనందరికీ శరణం ఆయనే మరణించిన తర్వాత సమాధిలోనే ఉన్నాడంటారా సమాధిని గెలిచి తిరిగి లేచాడా తిరిగి లేచాడు లేచి పరలోకానికి ఆరోహణుడై సింహాసనాసీనుడై ఈరోజు మనల్ అందరినీ ఏం చేస్తున్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన అధికారంలో మనం ఉన్నాం ఆయన అధికారంలో ఉన్న మనము ఆయనకు తగినట్టుగా విధేయులై లోబడి భయముతో భక్తితో ఈ లోకంలో జీవించాలి అప్పుడే ఆయన కృపను మనము సద్వినియోగపరుచుకొని చున్నట్టే ఆ కృపలో ఉండి ఆ కృపను సద్వినియోగపరచుకొనచ్చు మనం కన్ను మూస్తే మన ఆత్మ సేఫ్ ఆయన ఏమనట్లేదు ఏం చేయలేడు అని చేతగాని వాడిగా మనం అనుకుంటే రేపు పొద్దున దాని ఫలితం అనుభవించాలి అందుచేత ప్రాణం పెట్టిన ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచిన ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు ఆయనే మరల ఈ లోకానికి మరొక్కసారి రాబోచున్నాడు రోజు నేను మీరు మనందరం ఖచ్చితంగా యోగ్యులుగా పాత్రులుగా ఎంచబడి మనందరం కూడా పరలోకంలో అడుగుపెట్టాలి ఇప్పుడు కలిసి ఉన్న మనందరం ఇక్కడ అందరం కలిసే ఉన్న మనం రేపు ప్రభు వచ్చినప్పుడు కొందరు వెళ్ళిపోయి కొందరు విడవబడితే ఎంత భయంకరమైన పరిస్థితి మరణించిన తర్వాత కొందరు భక్తులతో ఉండి మరికొందరు భక్తిహీనులతో చేరిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి అలాంటి మంచి ఉద్దేశంతోనే ఈ కుటుంబంలో జరిగిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సువార్త సభను ఏర్పాటు చేశారు విన్న మనందరము కూడా పిల్లలు ఏం చేయాలి పెద్దలు ఏం చేయాలి అన్నది మనసులో పెట్టుకొని బహుజాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మనం ఈ జీవితంలో అడుగులు ముందుకు వేద్దాం ఈ మాటలన్నీ దేవుడు మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయును గాక మెన్ అలాగనే శ్వేత కుమార్తె శ్వేతను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి తన మహిమార్థమే నిలబెట్టునుగాక గాడ్ బ్లెస్య చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం ఆ తర్వాత సభాధ్యక్షుల వారు ఈ సమయాన్ని తిరిగి తీసుకుంటారు ప్రేమగల తండ్రి కృపగల దేవ జీవం గల నాయన పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ ఈ రాత్రి సభలో మేమందరము ధ్యానించటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటలన్నిటిని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం పెద్దలైన వారు ఏ విషయాలలో తగ్గాలి చిన్నపిల్లలు ఏ విషయాలలో ఎదగాలి అని నేర్చుకున్నప్పుడు నిజమే నాయన మీకు తగినట్టుగా మేము జీవించడానికి మా ఆలోచనలు మా తలంపులు మా ఊహలు మా జ్ఞానము మా తెలివి మా బుద్ధి ఎదగాలి పెరగాలి అని మాకు నేర్పించారు అందను బట్టి మేము స్థుతిస్తున్నాం నాయన ఇంత చక్కని సభ జరుగుటకు మరి శ్వేత యొక్క కుటుంబం కారణంగా ఉంటుండగా ఆ బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి మీరు చూపినటువంటి కృపను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి తన ఆయుష్ కాలంలో ఈ చిన్న జీవితంలో మరొక్క అడుగును తన వయసులో ముందుకు వేయటకు మీరు కృప చూపారు తన శేష జీవితం అంతా మంచి ఆయుష్ కలిగి మంచి ఆరోగ్యము కలిగి మీకు మహిమకరంగా బిడ్డ తండ్రి ఈ సమాజంలో కనబడినట్లుగా సహాయం చేయండి భవిష్యత్తులో గొప్ప సేవకురాలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని దీవించండి నాయన వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరినీ జ్ఞాపకం చేసుకునొచ్చు వారి యొక్క పరిచర్ను గనపరచమని ఈ నూతన సంవత్సరంలో మరింత గొప్పగా వారు వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఓపికగా ఈ మాటలు విన్న ప్రతి మీ కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాలలో గొప్పగా ఈ మాటలు ముద్రించబడి నాటబడి గొప్పగా ఫలించటకు సహాయం చేయమని వేడుకొని వచ్చినాం సౌండ్ సిస్టమ్ ద్వారా దూరాన ఉండి ఎవరైనా వాక్యం విని ఉంటే వారందరూ కూడా చక్కని ఆలోచనలు చేయటకు కృప చూపండి నాయన మరొక్కసారి ఈ రాత్రి మాకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని మాత్రమే స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మా తండ్రి అయిన దేవ మీరు అనుగ్రహించిన ఆత్మ సహాయమును బట్టి మీరు మహిమపరుస్తూ మాకొరకి లోకానికొచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై మీ కుడి పార్శ్వం నాసీనుడై మమ్మను పరిపాలిస్తున్న ఏసుక్రీస్తు ప్రభువారి అత్యంత పవిత్రమైన నామములోనే ఈ కొద్ది విన్నపములు స్థుతులతో కలిపి ఈ పాదముల యొద్ద పెట్టి సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్